ప్రకాశం జిల్లా రాజకీయాలు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. చూడడానికి మౌనంగా కనిపించే ఆయన రాజకీయ వ్యూహాలు రచించడంలో, ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయడంలో దిట్ట. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల బాలినేని 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఒంగోలు రారాజుగా వెలిగిన బాలినేని ఓటమిని ముందుగానే గ్రహించారా? ఓటమికి గల కారణాలు ఏం చెప్పారు? బావా బామర్థులైన వైవి బాలినేని మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనా? దామచెల్ల జనార్దన్ పాలనపై బాలినేని ఏమన్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలకు మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం చెప్పారో మా P9 ప్రతినిధి జగదీష్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా వైసీపీకి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. ప్రకాశం జిల్లా మొత్తం అభిమానులు, తన అభిమానులు తనను ముద్దుగా వాసన్న అని పిలుచుకుంటారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గాన్ని 15 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించాడు. కానీ 2014 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యాడు? ఆ ఓటమికి గల కారణాలు ఏమిటి? తిరిగి ఒంగోలు నియోజకవర్గంలో తన జెండా ఎగరవేయటానికి ఎలాంటి వ్యూహరచన చేస్తున్నాడు? ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు మనతో పాటు ఉన్నాడు. సుదీర్ఘ రాజకీయంపై ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీరు పల్లెటూరులో జన్మించారు, రాజకీయాల వైపు అసలు ఆసక్తి ఎలా కలిగిన మీకు? మొదటి నుంచి కూడా మా కుటుంబం, మా నాన్నగారు మొదటి రాజకీయాల్లో ఉన్నారు. నేను పుట్టింది ఒంగోలులోనే. మొదటి నుంచి కూడా నేను నా ఊహ చేసినప్పటి నుంచి మా ఫాదర్ రాజకీయాలు ఉండటం వల్ల రాజకీయాలు మొదటి నుంచి అలవాటు అవుతుంది. మీ రాజకీయ గురువు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఫస్ట్ నుంచి ఆయన అభిమానిగానే? ఆయన అభిమానిగానే రాజకీయాలు ప్రవేశించడం జరిగింది. యువజన అధ్యక్ష పదవి కోసం మీరు గట్టి ప్రయత్నాలు చేశారు ఆ రోజుల్లో. అట్లాంటి స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు, ఎలా అనిపిస్తుంది మీకు మీ రాజకీయ కెరియర్? నాకు సంతృప్తికరంగా ఉంది. రాజకీయం మొదటి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి మినిస్టర్గా ఎదగటం నిజంగా నాకు సంతృప్తిగా ఉందని తెలుసుకుంటున్నాను. మీరు మంత్రిగా చేశారు, ఎట్ ది సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకు మంచి సాన్నిధ్యం, అలాంటిది మీరు మంత్రిగా ఉండి ప్రకాశం జిల్లాకి నేను తీసుకొచ్చాను అని చెప్పుకున్నది ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మలవరం డ్యామ్ కానీ, రామతీర్థ రిజర్వాయర్ కానీ, మన ఒంగోలులో రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, ఉల్చి చెక్ డ్యామ్ కానీ, ఇవన్నీ కూడా రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు. మరి ముఖ్యంగా రిమ్స్ మెడికల్ కాలేజ్ చీరాలు పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తోటి గట్టిగా మాట్లాడి, గట్టిగా ఆయనతోటి సర్వతోటి ఒంగోలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు రోసే గారు ముఖ్య మంత్రిగా గారు ఉన్నారు, ఆయన చీరాలు తీసుకోవాలని ప్రయత్నం చేయటం, కానీ ఒంగోలు అని హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పి ఆ రోజు రిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఒంగోలు పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటాము. ఇట్లా అట్లనే ఓవర్ ట్యాంక్స్, ఒంగోలు ఓవర్ ట్యాంక్స్ కానీ, అట్లనే మల్లవరం నుంచి డ్రింకింగ్ వాటర్ రూరల్ మండలానికి డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ వచ్చేదానికి అన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్న టైంలో చేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే కాకముందు యువకుడిగా ఉన్నప్పుడు కాలేజీ రోజుల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు కదా, కాలేజీ ఎన్నికల్లో మీరు యువకుల్ని పోగు చేసి వాళ్ళ గెలుపులకి అవి ప్రయత్నాలు చేసినారు ఆ రోజుల్లో. ఆ రోజు నేను అంటే కాలేజీ డేస్లో పెద్ద కాలేజీ ఎలక్షన్స్లో నేను పెద్ద పార్టిసిపేట్ తక్కువ. నేను ఏదో మామూలుగా ఓటేసాను తప్ప ఎప్పుడు కూడా ఒక పార్టీగానే నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారులే. ప్రకాశం జిల్లా రాజకీయాలు మొత్తాన్ని మీ కనుసనగల్లో నడిపించారు కొన్ని సంవత్సరాల పాటు, వాస్తవమా కదా? మీరే రాజు, మీరే మంత్రి జిల్లాకి. అట్లా నేను ఎప్పుడు అనుకోలేదు, అంతా నా వాళ్ళుగా అనుకున్నాను. అందరినీ మన పార్టీని నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, అంతా రాజశేఖర గారి అన్నదండలతోటి నేను రాజకీయం నడపడం జరిగింది. అలాంటి రాజకీయం చేసిన మీరు కొంజేడులో మీ సొంత గ్రామంలో మీరు సర్పంచ్ని గెలిపించుకోలేకపోయారు? కొన్ని ఒక కొన్ని కొన్ని పరిస్థితులు, ఇప్పుడు మా గ్రామంలో కమ్యూనిటీ
మాకు వ్యతిరేక కమ్యూనిటీ ఎక్కువ ఉండటం అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే అందుముందు మేమంతా గెలిచాము ఒకసారి ఓడిపోవడం జరిగిందండి. అది మీకు బాధ అనిపించిందా? ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జిల్లా మొత్తం మీరే ఎన్నుకుంటారు, ఈ నియోజకవర్గానికి ఇతను ఎమ్మెల్యే ఉండాలి, ఇతను ఉండాలి, ఇతను ఉండాలని, అన్ని నియోజకవర్గాలకి ఇతను అయితే తప్పకుండా గెలుస్తారన్న స్ట్రాటజీ చేసిన వ్యక్తి మీ ఊర్లో మీరు గెలిపించుకోలేకపోయినప్పుడు మానసికంగా కుంగిపోయి ఉంటారు కదా. బాధపడటం జరిగింది వాస్తవం. ఇప్పుడు నెక్స్ట్ అది కాకుండా పునరావృతం కాకుండా చూసుకోగలుగుతున్నారు, దానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇట్లా ప్రయత్నం చేస్తాము, కానీ అది మా గ్రామం అనేది ఒంగోలు కాన్స్టిట్యూన్స్లో లేదు, అది కొండేపు కాన్స్టిట్యూన్స్లో ఉంది. అది ఖచ్చితంగా కూడా గ్రామం కోసం తప్పకుండా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయటం. ఇటీవల కాలంలో మీ ప్రస్తుత ఎమ్మెల్యేకి మీకు మధ్యలో మాటలు యుద్ధం జరిగింది, ఒకరికొకరు సవాళ్ళు ఎదుర్కొన్నారు. మీ ఊరికి ఏం చేశారు, మీ ఊరికి ఏం చేశారు, మీ గ్రామానికి మీరు చేసినవి ఏంటి చెప్పండి. మా గ్రామానికి మేము రోడ్లు వేయటం కానీ, అప్పుడు మా ఫాదర్ టైం నుంచి కూడా మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నప్పుడు, మొదటి సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన అంతగా స్కూళ్ళు పెట్టడం అన్నీ కూడా మేము చేసినవి, మా కుటుంబం చేసింది. కుటుంబంలో రోడ్లు వేయటం అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. స్కూల్ కానీ అక్కడ ఈ పశుశాలలు కానీ అన్నీ కూడా మా టైంలో జరిగినాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో కాకపోవటం వల్ల కొద్దిగా పనులు ఎక్కువ చేయలేకపోయాను, ఓన్లీ రోడ్ల వరకే జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ రోడ్డు నేనేసాను కొంచెం వేడుక అని చెప్పి మాట్లాడాడు. మేము దాదాపు 1 కిలోమీటర్ దాకా రోడ్డు నేనే వేయటం జరిగింది, దాదాపు ఇంకా కొంచెం వేడుకు 1 కిలోమీటర్ దాకా. అప్పుడు ఇచ్చినటువంటి గ్రాంట్స్ అక్కడాకు వచ్చినాయి, అది ఆగిపోయింది. ఈ లోపల నేను వైసీపీకి మారటం వల్ల ఫండ్స్ తీసుకురావడం జరిగింది, దాన్ని నేను వేసి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాను. 15 సంవత్సరాల కాలంలో బాలినేని వాసు గారు చేయలేనటువంటి పనులు మొత్తం నేను చూపించాను, వచ్చి మీరే చూడండి ఒంగోలు నియోజకవర్గాన్ని అని చెప్పి అంటున్నాడు ఎమ్మెల్యే గారు. ఏం చేశాడు ఒంగోలు నియోజకవర్గానికి? ఉన్న రోడ్లని పడగొట్టి మళ్ళీ రోడ్డు వేయటం, డ్రైనేజ్ ఉన్న డ్రైనేజ్ చేయటం, రంగులు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్లో ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పి రంగులు పోయటం, దాంట్లో ఏం జరిగినాయో అన్నీ తెలుసు ప్రజలకు, అందుకని గమనిస్తూ ఉన్నారు. అది చెప్తే నేను ఇది చేశాను, నేను నిర్ధారణంగా ఇంత ప్రజలు గుర్తుంచుకునేటట్టుగా చేసిన కార్యక్రమం ఏదో ఒకటి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, ఆయన ఏం తీసుకొచ్చాడు ఒకసారి తెలియాలి, ఉల్చి చెక్ డ్యామ్ నిర్మించాం, ఆయన ఏం చేశాడు? అట్లానే ఒంగోలుకి వచ్చినటువంటి 3AAA ఇక్కడ పెట్టుకోలేకపోవటం, కనిగిరి పోవటం జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది? అది నువ్వు చేతకాను తెల్ల వల్లే కనిగిరిపోయిందా, లేకపోతే ముందులో ఒంగోలు అని చెప్పన్నారు, ఇది వాస్తవం కాదా? మరి ఇప్పుడు కనిగిరిపోయింది, అది నీ చేతకంతనమే కాదా? ఇప్పుడు మీరు ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరు సవాల్ తీసుకుని ఇక్కడ పబ్లిక్లో కూర్చొని మీరు పెట్టి నేను ఇచ్చేస్తే నేను చేశానని చెప్పుకుంటే జనాలకు తెలిసింది కదా. మీ పార్టీ ఆఫీసులో మీరు చెప్తారు, వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళు చెప్తారు, నేను ఇది చేశానని వాళ్ళు అంటాడు, నేను ఇది చేశానని మీరు అంటారు. అదేదో జనం మధ్యలో కూర్చొని పబ్లిక్ చర్చలో కూర్చొని నియోజకవర్గానికి ఇద్దరం ఏం చేసామనేది చెప్పుకుంటే జనాలకు తెలిసింది కదా ఎవరెంత అనేది. అసలు జనాలకు ఎవరు అనేది తెలుసు. ఇప్పుడు 1999 నుంచి 2004 దాకా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళు మాట్లాడితే 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. 1999 నుంచి 2004 జరిగినటువంటి కార్యక్రమాలు మా పార్టీ చేసినని మాట్లాడతారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మా పార్టీ చేసిన మాట్లాడతారు అంటే నా హాయం కాదనమాట. అది అంటే నేను ఎమ్మెల్యే కదా. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చింది, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, అది నా మీకు సంబంధం లేదు మా పార్టీ చేసిందంట. అంటే నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది అట్లా ఏమైనా ఎమ్మెల్యేగా డెవలప్ కాలేదు, నీ చేయలేదంటారు, మళ్ళీ మా పార్టీ టైంలో జరిగిందని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? నేను 1999 2004 దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా, అట్లానే 2009లో మినిస్టర్ అయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోవడంతో నేను వైసీపీ పార్టీకి పోవటం, మినిస్టర్గా వదులుకొని వైసీపీ పార్టీకి పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉన్నా. 15 సంవత్సరాలు నేను అధికార పక్షంలో లేను, కేవలం అధికార పక్షంలో 4 ఏళ్ళు 5 సంవత్సరాలు 6 నెలలు 6 నెలలు ఉన్నా. 5 సంవత్సరాలు 6 నెలలు నేను చేసిన కార్యక్రమాలు నేను చెప్పగలుగుతాను. నా టైంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు మీ నువ్వు నీ వల్ల కాలేదు, మా పార్టీ చేసిందని మాట్లాడతారు. మళ్ళీ ఏమన్నా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారని అంటారు. రెండు వాళ్ళే అంటున్నారు, రెండు వాళ్ళే మాట్లాడతారు. అది ఏం చేయాలో ప్రజలు గమనించాలి. ఇది
ఇప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులు మీరు చేసినవి కాదంటారు, మా పార్టీ చేసిందంటారు. మరి అవి ఎమ్మెల్యేగా ఉన్నారు 15 సంవత్సరాలు అని మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు కదా. వరుసగా 4 సార్లు ఘన విజయం సాధిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ఓటమి పలైనప్పుడు మీరు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయి ఇంటికి వచ్చి టీవీ పగలగొట్టారంట, వాస్తవేనా? ఇంత దుర్మార్గమైన మాటలు, ఎవరికైనా ఓడిపోతే బాధ ఉంటుంది, టీవీ పగలగొట్టే మనం గెలుస్తావా? టీవీ పగలగొట్టేది అది జనం అనుకున్న మాట, అంతే. ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళకి తెలిసిపోయింది కదా. టీవీ పగలగొట్టేది ఏంటి? టీవీ పగలగొట్టేది నాకు ఏమైనా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తారా? అదంత దుర్మార్గమైన ప్రచారాలు చేసి దుర్మార్గంగా చేశాను. నేనైతే కేవలం నేను ఏమీ అవినీతి చేయలేదు. మన ఒంగోలు నియోజకవర్గానికి నన్ను ఎందుకు ఓడిచ్చారా అని బాధతో నేను బాధపడ్డాను తప్ప, ఆ బాధతోటి నేను కొద్ది రోజులు ఒంగోలు కొద్ది దూరంగా ఉంటాం అంటే. కొద్ది రోజులు కాదు, 4 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. లేదు లేదు, నేను చుట్టుచూపుగా వచ్చేవాళ్ళు మీరు నియోజకవర్గానికి. నియోజక చుట్టుచూపుగా నేను జిల్లా అధ్యక్షుడు కూడా తీసుకున్నాను, జిల్లా అధ్యక్షుడు తీసుకుని 2 ఇయర్స్ అయింది. అవును, ఆ రోజు కనపడ్డారు. ఆ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత మీరు ఒంగోలుకి ఎన్నిసార్లు వచ్చారు? ఓ బోళ్ళు ప్రతిసారి 15 రోజులకు ఒకసారి 15 3 రోజులు ఉంటాం జరుగుతూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఒంగోలులో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక 20 సార్లు వచ్చి ఉంటాడు నియోజకవర్గానికి అని అంటారు జనం. 20 సార్లు కాదు, నేను చాలా సార్లు వచ్చాను. ఇప్పుడు కాకపోతే నేను ఎప్పుడు ప్రచారానికి దూరంగా ఉంటా, నేను మీడియాకి ఎప్పుడు ప్రతిదానికి మీడియాకి వచ్చి నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకోను, నేను ఇది చేస్తున్నాను చెప్పి మీడియాకి దూరంగా ఉంటాను. నేను చేయాల్సిన ఇప్పుడు నాతో నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా నాతో టచ్లో ఉండరు, నాయకులందరూ కూడా టచ్లో ఉండరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నేను సార్లు చేసేదానికి నా సక్సెస్ నేను కృషి చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసి మీతో పాటు ఉండే సెకండ్ గ్రేడ్ నాయకులు చెప్పడం ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఉంటే ఇంటికి ఎవరు వచ్చి ఏమడిగినా ఎంత ఉంటే అంత డబ్బులు ఇస్తూ ఉంటాడు, ప్రస్తుతం ఆ రెవెన్యూ వాళ్ళకి మెయింటైన్ చేయలేక అతను రావట్లేదు సరిగా అని చెప్పినాను. విచ్చలవిడిగా మీరు ఎవరు వచ్చి ఏమడిగిన ఇస్తూ ఉంటానంటే డబ్బులు, ఆ మెయింటెన్స్ చేయలేక ఆగిపోయాడులే రావట్లేదులే అన్నారు. అట్లేని కాదు, నేను మొదటి నుంచి కూడా నేను నా చిన్న రాజకీయాలు రాకముందు అప్పటి నుంచి కూడా ఎవరైనా స్నేహితులు ఏమైనా అడిగితే నేను ఇప్పుడు కాదనే మనస్తత్వం కాదు నాది. అట్లా నాకు మొదటి నుంచి అట్లా అలవాటు అయింది, ఎవరిని వస్తే కాదనే. ఇప్పుడు ఇప్పటికీ నేను దాదాపు నా శక్తి నా సహాయశక్తుల నేను ఎవరు వచ్చినా కానీ నేను కాదను, నేను చేయగలిగింది సాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరి దగ్గర నేను చేయాల్సింది లేదు. ఎప్పుడు కూడా నా తోచింది నా నేను చేయగలిగిన సాయం ఉంటే చేస్తున్నాను తప్ప ఇప్పుడు కూడా నేను కాకపోతే ఏంటంటే ఎక్కువ గతంలో లాగా చేయలేకపోతున్నాను చేయలేకపోయి ఉండొచ్చు అంటే అంతేకాని నేను మట్టుకి ఇప్పుడు కూడా ఎవరిని వచ్చి సాయం చేస్తున్నాను తప్ప నేనేమి వెనకడలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అజాగ్రత్త వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్డికి చేరారు అని అంటారు. ఆ రోజు మీరు సమర్థంగా వ్యవహరించుంటే, మీరు అంటే అంటున్నట్టుగా మీరు ఒంగోలుకు దూరంగా జిల్లాకు దూరంగా ఉన్నందువల్లే ఎవరైతే టీడీపీ వైసీపీ నుంచి టీడీపీకి చేరారో వాళ్ళు అత్యర్థం పుచ్చుకోవాల్సి వచ్చిందని అంటారు, వాస్తవమా? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నేను ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలని నేను ప్రతిపక్షంలో ఉన్నా, కొద్దిగా దీనికి దూరంగా ఉన్నా. వాళ్ళు నేను అజాగ్రత్త ఉంటే పోవటం అనేది వాళ్ళ చిన్నపిల్లల వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మనస్తత్వాలు బట్టి వాళ్ళు పోవటం జరిగింది. నిజంగా ఒక పార్టీని గెలిచి మళ్ళీ వేరే పార్టీ పోవటం అనేది దుర్మార్గమైన చర్య. ఒకవేళ నిజంగా పోవాలి పార్టీ మారాలంటే పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి పోవాలి. అప్పుడు గతంలో మేము వైసీపీకి వచ్చినప్పుడు పార్టీకి మేము మంత్రి పదవికి రాజీనామా చేశాం, రాజీనామా చేసి మా పార్టీకి ఎమ్మెల్యేలుగా వదులుకొని మళ్ళీ బై-ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు వదులుకున్నాం ఆ రోజు వదులుకొని మళ్ళీ బై-ఎలక్షన్ పోటీ చేసాం. అట్లానే మేము చేయాలని అవన్నీ వాళ్ళు మనస్తత్వాలు బట్టి వాళ్ళు అన్ని కొంతమంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల పోయారని చెప్పి మేము భావిస్తున్నాం. అంతే తప్ప మా నిర్లక్ష్యం కాదు, పోయేవాడిని ఎవరు ఆపుతారు? వాళ్ళందరికీ టిక్కెట్లు ఇప్పించి అవన్నీ చేసింది మీరే కదా. మీరు ఆ రోజు కొంచెం గట్టిగా మీరు ఉండాలి పార్టీలో, తర్వాత మరలా మన ప్రభుత్వం వచ్చింది ఈ ఒక దీనికి మీరు మారటం దీనికి అని మీరు వాళ్ళు గట్టిగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వస్తే వాళ్ళు ఉండేవాళ్ళేమో, కానీ వాసు గారు అప్పుడు సరిగా పట్టించుకోలేదు దానివల్ల. అట్లా ఏం లేదు, యాక్చువల్గా నేను ఉండాలని చూశాను. నేను యూరప్ ట్రిప్ పోవటం పోయినప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకొని పార్టీలు మారటం జరిగింది. నేను వచ్చేటప్పటికి జరిగిపోయింది, అది వాళ్ళు మనస్తత్వాలు బట్టి జరిగింది తప్ప మన నిర్లక్ష్యం వల్ల మటు కాదు. కృష్ణార్జున మధ్య యుద్ధం ఎప్పుడు ముగిసింది?
కృష్ణార్జున యుద్ధం అదే పురాణాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏం లేవు. ఏం లేదు అదంతా ఇక్కడ అదే కదా నడుస్తుంది ప్రస్తుతం. ఏం లేదు అదంతా బాలిని నివాసు వర్సెస్ వైవి సుబ్బారెడ్డి అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మేము ఆయన రాజకీయం చేస్తున్నాం, నేను రాజకీయం నా రాజకీయం చేస్తున్నాను అంతేగాని మాకు మామూలు డిఫరెన్స్ లెవెల్ ఏం లేవు. మేము అంతా బాగానే ఉన్నాం. నిన్న కూడా వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కానీ మీరిద్దరం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. కనీసం మాట్లాడుకున్నారా? షేక్ బాబు బాబు షేక్ అని ఇచ్చుకుంటారంటండి. ఎందుకు మాట్లాడుకోకపోతే నేను చెప్తాను. నిన్న వచ్చాడు, నిన్న మార్నింగ్ ఇంట్లోనే వచ్చినాడు. బ్రేక్ఫాస్ట్ చేసాం ఇక్కడే మా ఇంట్లో కలిసి ప్రెస్ మీట్ పెట్టాం. నేనన్న ప్రశ్న కాదు సార్, ఇది బయట జనం అనుకుంటున్న ప్రశ్న. కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు ముగిసిద్దో అప్పుడు మేము బాగుంటామని చెప్పి అంటారు మీ కార్యకర్తలు. అదేమి అదేం లేదు, అదేం లేదు, బాగానే ఉన్నాం. మీ అన్నదమ్ములు మంచి మాకు వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న అవన్నీ మామూలుగా ఉండే అవన్నీ ప్రాబ్లం చెప్పారు. నెక్స్ట్ ఒంగోలు నియోజకవర్గంలో మరలా మీరు గెలుపు సాధించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, కార్యకర్తలు అందరినీ కూడా సమిష్టిగా కృషి చేసిన ప్రయత్నం చేస్తున్నాం. అన్ని గ్రామాలు తిరిగి మళ్ళీ వైసీపీ వచ్చేదానికి గెలుచుకునేదానికి జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యేదానికి సాయంత్రం కృషి చేస్తున్నాం. ఇటీవల కాలంలో చిన్న రూమర్ ఒకటి వినపడింది, ఒంగోలులో బాలినేని వాసు గారు ఓడిపోతారన్న భయంతో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న మార్కాపురం వైపు చూస్తున్నాడు. అట్లాంటిది ఆలోచన ఏం లేదు. రకరకాలుగా మాట్లాడుతున్నారు, గిద్దరు పోతే ఈజీగా ఉంటుంది కదా, మార్కాపురం పోతే ఈజీగా ఉంటుంది కదా. కొంతమంది నాయకులు కూడా సజెస్ట్ చేస్తున్నారు గిద్దరు పోయి మిగతా జిల్లా అంతా కూడా చూసుకోవచ్చు. గతంలో ఒంగోలులో సామాజిక తక్కువ ఉంది, ఒంగోలులో పోటీ చేసిన దానివల్ల మిగతా నిజాలు చూసుకోవటం వల్ల ఒంగోలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం ఓడిపోవటం జరిగిందని చెప్పి చాలామంది సలహా అయితే ఇచ్చారు. సలహా అయితే ఇవ్వటం జరిగింది. కొంతమంది నాయకులు సలహా అయితే ఇవ్వటం జరిగింది. కానీ నేను మత నుంచి ఒంగోలుని పోటీ చేశాను గతంలో 5 సంవత్సరాలు పోటీ చేశాను. ఒంగోలు పోటీ చేయాలని ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు. మీ వైసీపీ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికే గుర్తింపు, ఏదైనా నిర్ణయం మీరే తీసుకుంటారు, మిగతా కులాలను తొక్కేస్తారు, వాళ్ళకి గౌరవం ఎవరు, వాస్తవమా కాదా? అది అవాస్తవం. మేము అన్ని కులాలు నా దగ్గర అందరి కులాలు ఉంటారు నా దగ్గర. మీ దగ్గర కదా నేను అంటాను, వైసీపీ పార్టీలో బాలినేని వాసు గారు వ్యక్తిగతంగా నెంబర్ వన్ వైసీపీ పార్టీ గురించి అడుగుతున్నాను. దానికి ఉదాహరణ నోక్సాన్ బాలాజీ గారు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఎవరికి ఏది చేయాలన్నా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే బాలినేని వాసు గారు నిర్ణయం తీసుకుంటారు. నేను వరకు సంతకం పెట్టడానికి పనికొస్తాను అధ్యక్షుడిగా అన్నాడు. అది ఎంత దుర్మార్గమైన విషయం అంటే అతనికి ఒక చిన్న నాయకుడు అతను జిల్లా అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒంగోలు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అతనికి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఓసీ అయితే ఏమైంది బీసీకి ఇద్దాము. ఓసీ అనేది 20 సంవత్సరాలు ఒకసారి వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్. అట్లాంటిది ఓసీని తీసేసి బీసీకి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయనకి టికెట్ పోటీ చేయించడం జరిగింది. జూపిడి ప్రభాకర్ గారు కూడా అదే మాట చెప్తున్నారు కదా, పెత్తనమంత వాళ్ళ దగ్గర మాదేమి ఉండదు, ఊరికే మేము బొమ్మల మీద. జూపిడి ప్రభాకర్ ఏం పెత్తనం చేయలేదు చెప్పండి, ప్రతిదీ మీడియాకి ఆయనే అన్ని ఆయన చూశాడు. అవన్నీ మా ఇప్పుడు పార్టీ మారేదానికి వాళ్ళు చేసుకున్న అస్త్రం అయ్యి, పార్టీ మారేవాడు ఏదో ఒకటి సాగు చూపించాల. ఏం తక్కువ చేశారండి ఆయనకి, ఆయన ఒక రూపాయి ఖర్చు పెట్టాడా? మొత్తం ఆర్థికంగా అన్ని రకాలుగా మేమే పార్టీ తప్పని ఆయనకి ఇచ్చేసింది. అట్లాంటిది మాకేం చేయలేదు మాకేం చేయలేదు అని మాట్లాడితే ఆయన ఇంటి నుంచి ఒక రూపాయి తీసుకొచ్చి పెట్టాడా ఎలక్షన్కి ఏమన్నా? అంత చేసి ఆయన టికెట్ ఇచ్చి ఆర్థికంగా ఇచ్చేసి మేము పార్టీ మారేదానికి అధికార పార్టీ పోయేదానికి బురదలేదానికి ఆయనకి నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. రెండు రోజుల ముందు వచ్చి నాకు ఇబ్బందిగా ఉందని చెప్తే నేను ఏం చేశాను అని చెప్పమనండి. ఇవన్నీ డైరెక్ట్ చెప్పేవి కాదు, అవి ఆయన గుండెలో చేసుకొని చెప్పండి. ఆ బిడ్డ సాక్షి మీద చెప్పమనండి, ఆయనకి ఎంత సహాయం చేసాము. ఏదేమైనా సరే ఈసారి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీని గెలుపు నవ్వుపై నిలబెట్టడం కోసం బాలినేని వాసు టీడీపీలో ఉన్నటువంటి అసమ్మత నేతల్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని పార్టీలోకి తీసుకుని వచ్చే దాంట్లో వ్యూహరచన చేస్తున్నాడని ఒక సమాచారం. అది ఎంతవరకు? మేము వైఎస్ఆర్ పార్టీ అన్ని నియోజకవర్గాలు గెలవాలని
తాపత్రయంతో ఉన్నాం. దానికోసం నాకు శత్రుత్వం నాతోటి మిత్రులు అని లేకుండా ఎవరైతే పార్టీ గెలుస్తారో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలు అయినా మంచి నాయకులు పార్టీకి. మంచి నాయకులు కాదు, సీనియర్ నాయకులు ఇద్దరికి మీరు గాలం వేశారు అంటున్నారు. సీనియర్ నాయకులు అవ్వచ్చు, అది వాస్తవమా కాదు దాన్ని ఒప్పుకోండి ఫస్ట్. ఇప్పుడు మహేంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఆయన టీడీపీ సీనియర్ నేతలు. టీడీపీ సీనియర్ నేతలు వస్తే మేము తీసుకుంటాం, అంతేగాని మీరు ఆల్రెడీ మంతనాలు జరిపారు, వాళ్ళిద్దరికి లైన్ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఒంగోలు ఎంపీగా ఆయన నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చెప్పిన వాళ్ళకి నలుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటున్నారు. ఇది మొత్తం నడుపుతుంది మీరేనంటున్నారు. అవన్నీ వాస్తవం, అవన్నీ మధ్య మధ్యలో మాట్లాడుకునే మాటలు అవన్నీ లేదు. సీరియస్గా చెప్తున్నాను, నాకేం లేదు. ఉన్న విషయం చెప్పేదానికి ఏముంది. ఎవరైనా ఎవరు వచ్చినా పార్టీకి మంచి జరుగుతుంది అనుకుంటే మేము తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ అభిప్రాయం బట్టి ఖచ్చితంగా కూడా ఎవరు వస్తే తీసుకోవటం కాదు. ఆల్రెడీ వాళ్ళకి మొత్తం స్కెచ్ మీరు రెడీ చేసి పెట్టున్నారు. నీకు చెప్పిన వాళ్ళకి 4 ఎమ్మెల్యే సీట్లు, నువ్వే ఒంగోలు ఎంపీ ఒక నాయకుడు, ఇంకొక నాయకుడికి అద్దంకి దర్శి నియోజకవర్గాలు మీకే. వాళ్ళిద్దరు టీడీపీలో సీనియర్ నాయకులు, వాళ్ళతో మీరు సంప్రదింపులు జరిపారా లేదా? నేను ఎవరితో సంప్రదింపులు జరపలా, ఎవరంటే ఓపెన్గా మాట్లాడతాము. మేము ఒకటే, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదైనా గట్టి నాయకులు ఉంటే ఆహ్వానిస్తాం ఆ పార్టీలో. అంతేగాని సంప్రదింపులు జరిపి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి తీసుకోవాలన్న ఆలోచన లేదు. ప్రస్తుతం రాజకీయాలు ఎంతే కదా సార్. నేను మీ పార్టీలోకి వస్తే ఏమిస్తారు, మీరు మా పార్టీలోకి వస్తే ఏమిస్తారు? ఏమీ ఆశించకుండా ఎవరు రారుగా? ఏమీ ఆశించుకో, టికెట్ ఇస్తాను. టికెట్ అవసరమైతే టికెట్లు ఇస్తాం అంతే కదా. అవసరమైతే ఎవరైనా గట్టి క్యాండిడేట్ అనుకుంటే, ఉన్నవాళ్ళకంటే మంచి క్యాండిడేట్ ఉందంటే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వైసీపీ పార్టీకి క్యాడర్ అయితే ఉంది బలంగా గ్రామస్థాయి నుంచి, కానీ నడిపించే నాయకులు కరువయ్యారు. మీరు రారు, ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడో ఉంటారు, కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు కదా. ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గతంలో ఉన్న పార్టీలు ఇప్పుడు అధికార పార్టీలు చాలా తేడాలు ఉన్నాయి. గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలని మేము వేధించలేదు. ఇప్పుడు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. ప్రతిపక్ష పార్టీలకి విపరీతమైన కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అవన్నీ ఎదుర్కొని దేనికి ప్రయత్నం చేస్తాం. అది అలాంటప్పుడు కదా కార్యకర్తలకు అండగా మీరు ఉండాల్సింది. నాయకులు ఆ నాయకులు యొక్క వాళ్ళకి దూరంగా ఉంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా. అది ఎక్కడ ఏ నేర్చుకున్నారు? అట్లా ఏం లేదు. ఏ నేర్చుకోవడం ఇన్ఛార్జీలు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎదుర్కొంటూ ఉన్నారు. మేము మా సహజలు కృషి చేస్తూ ఉన్నాం, మేము ఎదుర్కొనేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పార్టీలో బయటకు వెళ్తున్నాడు అని చెప్పిన అంటున్నారు? లేదు, ఏ పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాడు. వాళ్ళ నాయనకి ఆరోగ్యం బాగాలేక ఆయన పోటీకి దూరుకున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డి మా పార్టీలో ఉంటాడు, దానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమంది నువ్వు తీసుకొస్తున్నావు పార్టీలోకి రేపు నెక్స్ట్ గెలవటం కోసం? ఎదురుమోహంతో మొదలుపెట్టినట్టున్నారు. ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితులై నా మీద నమ్మకం ఉంటే ఎవరిని వచ్చినా ఎవరు వస్తే వాళ్ళని తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప నేనేం వాళ్ళకి గాలం వేసి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ స్ట్రాంగ్ ఏదో టెర్ చూపించాలి కదా నీకు. ఆ పోస్టు ఈ పోస్ట్ ఏదో పోస్టులు ఇస్తామంటే జనం వచ్చేది. ఇప్పుడు ఊరికి ఎవరు వస్తారు సార్? ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు. వచ్చేవాళ్ళు పార్టీ అభిమానంతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఏం పోస్టులు ఇస్తాం? పార్టీ అభిమానంతో వచ్చేవాళ్ళు కార్యకర్తలు. నాయకులు అసలు ఎప్పుడు అభిమానంతో రారు. ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇంకా ఏం పోస్టులు, ఏం పోస్టులు ఉన్నాయి ఇవ్వడానికి వాళ్ళకి? ఏఎంసీలు అవి వచ్చుడు జిల్లా మొత్తం ఏం కావాలంటే మీ చేతుల్లో నడిచేది పార్టీ అంతా. మీరే కదా ఇక్కడ డాను వైసీపీకి కదా. అందరూ అందరు ఇన్ఛార్జీలు, అందరు ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. కానీ పైన మీరు ఉంటారు, నీ కనుసంగంలో నడిచిద్ది అంతే. అది లేకపోతే నేను అసలు దూరంగా ఉంటానని మీరు అలిగారు కదా పార్టీ అధినేత పైన. అస్సలుగా అట్లాంటి ఆలోచన ఎప్పుడు నేను అధినేత పైన నేను ఎప్పుడు అది చేసాను. కేవలం కొద్దిగా ఓడి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ కొద్ది రోజులు అధినేతను కలవకుండా దూరంగా ఉన్నారు. ఆ పదవులు రాష్ట్ర స్థాయిలో పదవులు పంచేటప్పుడు దేనికైనా ఆరాధిస్తే అక్కడ ఇక్కడ మీకు మీ బావగారికి మధ్యలో మీ బావ బొమ్మర్దుల మధ్య ఉన్నటువంటి వైరమో ఏదో సంథింగ్, దానివల్ల వాసు గారు దూరంగా ఉన్నారు. జిల్లాల మొత్తం నేనే ఉండాలి, నేనే చేయాలి, నేనే చెప్పాలి. నేను నిజంగా నేను అధికార పార్టీ అధికార దాహం అయితే నాకుంటే. అధికార దాహం కాదు, పెత్తనం పట్టు నా చేతిలో ఉండాలి, నేను నిలబెట్టాలి, నేను గెలిపించాలి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు
ఆయన బతిలాడాడు, నువ్వు కావాలంటే లాస్ట్లో పో వైసీపీలోకి, నువ్వు దీంట్లో ఉండు, నీకు మంత్రి ఇస్తానని చెప్పి మాట్లాడినాడు. నాకు ఇది ఉంటే నేను అది అది అంటే అధికారం కాదు పెత్తనం. జిల్లాలో వైసీపీకి బాలినేని వాసు అతనే ఒక్కడే, రెండో పేరు రెండు కొడుకు. అతని తర్వాత మిగతా వాళ్ళంతా బిగ్ గ్రేడ్. ఇప్పుడు పెత్తనం నేను పెత్తనం చేయాలనుకుని ఒక్కనే చేయాలనుకుంటే మీరు అన్నారు కదా సుబ్బారెడ్డి గారిని ఎంపీ ఆ రోజే వ్యతిరేకించేవాడిని ఎంపీకి ఒప్పుకోండి. ఆ రోజు మీరు వ్యతిరేకిస్తే నన్ను పెట్టారు, అప్పటి నుంచే కదా మీకు వైరం మొదలైంది. ఇది వట్టు అవాస్తవం. జనం అంటుంది అది మాకు తెలియదు కదా, జనం మాటలవి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని ఎంపీగా నువ్వు ఎందుకు పోటీ చేయటం, రాష్ట్రం అంతా చూసుకోమని అంటే, లేదు నేను పోటీ చేయాలంటే నేను సపోర్ట్ చేశా. ఇది కానీ ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు, అసలు వైవి సుబ్బారెడ్డి గారు పోటీ చేయటం ఇష్టం లేదని అనుకుంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని బలవంతంగా ఒప్పించినాను, బలవంతంగా మాట్లాడాను, అడిగాను టికెట్ ఇవ్వండి. ఆయనకు ఆయన కోరికగా ఉంది ఎంపీకి చేయాలని, ఎంపీకి చేయాలని కోరిక ఉంది, చేయండి, నాకేమి ఇబ్బంది లేదు, నాకు నేనేం ఫీల్ కానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు రేపు నెక్స్ట్ కూడా ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారేనా? అది జగన్మోహన్ గారి ఇష్టం, అది నేను వాసు గారి ఇష్టం. జిల్లాలో వాసు అక్కడ జగన్మోహన్ రెడ్డే సార్, ఇక్కడ వాసు గారు కదా. వాటి కూడా ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఇప్పుడు, అవునా కదా. ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, రిజైన్ చేశాడు, ఎంపీగా ఉన్నాడు, రాష్ట్రంలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి, ఇప్పుడు మీరు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, మిమ్మల్ని పిలిచి ఒంగోలుకి ఎవరు పెడితే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ మీరందరూ ఎమ్మెల్యేలకు పోటీ చేయాలి కదా, ఒంగోలు ఎంపీ కింద మీరందరూ చేయాలి కదా పోటీ. ఎవరి నుంచి పెట్టాలంటే మీరు వైవి సుబ్బారెడ్డి గారిని అంటారా, లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అని చెప్పంట. నేను ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే ఒంగోలు పార్లమెంట్ సీటు వైసీపీకి అడ్వాంటేజ్ అయిన సీటు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారైనా వైవి సుబ్బారెడ్డి గారైనా ఎవరైనా వైసీపీ తరపు పోటీ చేస్తే గెలిచేది సీటు. అదే మీ ఓటు ఎవరు కొలెక్టర్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఓటే నా ఓటు. ఆయన నీకు నీ మీద బాధ్యత పెట్టాడు, మీరేం చేస్తారు అప్పుడు? జగన్మోహన్, నేను ఒకటే చెప్తున్నాను, నాకేమైనా వయసు బట్టి ఏమి చెప్తాను నేను డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు ఏదైనా మోహన్తో మొదలు పెట్టారు, ఇంకెవరెవరు ఉన్నారు రన్నింగ్లో చెప్పండి ఒకసారి, మీకు అందుబాటులో ఉన్నవాళ్ళు నాయకులు? ఇప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు పేర్లు నాకేమను సుమారు మీరు కలిసి ఉంటారు కదా సార్, మంత్రాలు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అదివరకు కనపట్లేదు, ఇప్పుడు నెల నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు కదా. నిన్న ఎవరు కొంతమంది చేరినట్టున్నారు పార్టీలో మొన్న? మామూలుగా వస్తున్నారు, చిన్న చిన్న కార్యకర్తలు వస్తున్నారు, అట్లు చేరుతూ ఉన్నారు, తిరిగితే ఇంకా కూడా వస్తారు, రావాలని కోరుకుంటా ఉన్నాం. పార్టీ కొత్తగా వస్తే వచ్చిన వాళ్ళతో వస్తే కదా పార్టీకి బలోపేతమే. అదే దానికోసం ఇంకెవరెవరు ఉన్నారు రన్నింగ్లో అని చెప్పినట్టు జనాలకు చెప్దాం ఒకసారి ముందే, అందరికంటే ముందు మనం జనాలు తెలుసుకుంటారు. నెక్స్ట్ మీ ఎత్తుగడ ఇంకా ఎలాంటి ఎన్నికలకి ఎలాంటి ప్రణాళికలు రెడీ చేసుకోబోతున్నారు మీరు? మేము జనంలో పోవటం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని వాళ్ళు వివరించడం, బూత్ స్థాయి కమిటీని బలోపేతం చేయటం, వారి ద్వారా ప్రజల్లో కలపడం అనేది మేము గట్టిగా చేయాలనుకున్న కార్యక్రమం. ఈ నెలలో ఏదో వెలుగొండ ప్రాజెక్టు దానికోసం సంథింగ్ ఏదో పాదయాత్ర ఏదో చేపట్టినట్టున్నారు, ఎన్నో తారీఖు నుంచి సార్? అది 15th నుంచి 15 నుంచి ఎంపీ గారు మాజీ ఎంపీ గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వాళ్ళు పాల్గొంటారు దాంట్లో. ఎట్లా అంటే 5 నియోజకవర్గాలకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు ఎక్కడైతే దాని ద్వారా లబ్ధి పొందిన నియోజకవర్గాల వరకు పాదయాత్ర. ఓకే సార్, మీరు అనుకున్నట్టు తిరిగి మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో మీ పూర్వభయం సంతరించుకోవాలని, అలాగే వైసీపీ పార్టీ బలోపేతం కోసం మీరు చేసే శ్రమ వృధా కాకూడదని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.